मंडे सुप्रीम कोर्ट केस मैं इन्वॉल्व मैं इंप्लीड आ केस डिसिजन ने बट्टी मैं माला नायक तो माला फर्दर कोर्स आफ् ऐसा मैं आरोपा अच्छे इपड़की अन्नी जिलों तालूका उद्योग नायक अड़ा निरसन व्यक्त जरूत राजी राज मैं गौरविस्तम राज कटे पनचे मा प्राणाल मैं कापड़कटा मन प्राणना मनवरो चंपेस्तू उ मन प्राण मन का लेकिन वेरे दाने आलोचि मन मन प्राणा मुझे चूसकनी मुझक सागा प्राण उर्वाते उद्योग प्राण एंतम चलना नर्सलते तसोदो आ चलते पेशेंट एवरते करोना बार पड़े चलो आयुक्त बाडी वाल पिलू वाल भार्य तस्कते हास्पिटल्लो ईल्ले खननम चेसिनटुवंटि संघटनलु एन्नो चूसाम मा दृष्टिकि वच्चायि अंटे इंट्लो उन्नटुवंटि सొంత मनुषुले करोना बारिन पडि चनिपोते वाळ्ळनि दग्गर दग्गरगा दूरं नुंचि कूडा चूडलेदु पीपी किट् इस्तांपो वेसुकोनि पोयि चूडंडि अंटे कूडा चूडलेदु अलांटि ప్రాణాలకు తెగిం చేశారు అప్పుడు అది అవసరం కాబట్టి అత్యవసరం ఇప్పుడు కూడా ప్రాణాలకు తెగిం చేస్తాం దేశం దేశం కోసం రాష్ట్రం కోసం ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు గాని ఏదైనా మరి వరదలు వచ్చినప్పుడు గాని ఇవన్నీ రాత్రి బౌళ్ళు కష్టపడి పని చేసేది ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులే ప్రాణాలకు తెగిం చేస్తాం అప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు స్థానిక సమస్యల ఎన్నికలు ఇమిడియట్ గా జరగకపోతే రాష్ట్రం ఏమీ మునిగిపోవట్లేదు అడ్మినిస్ట్రేషన్ అనేది చక్కగా జరుగుతుంది ఇట్ ఇస్ నాట్ ఏ జనరల్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఉండరు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండరు అందువలన ఎన్నికలు ఉండాలి అనే దాని మీద ఆలోచించాలి కానీ స్థానిక సమస్యల ఎన్నికలకు ఇప్పుడు అర్జెంటుగా పోయి ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరము పంతాలకు పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మనం భావిస్తా ఉన్నాం అదే చెప్తున్నా నేను సుప్రీం కోర్టు డిసిషన్ బట్టి మండే రోజున ఖచ్చితంగా మేము మళ్ళా కూర్చొని మాట్లాడుకొని మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి మా ప్రాణాలను రక్షిస్తుంది సుప్రీం కోర్టు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం సుప్రీం కోర్టు మీద ఉన్నది ఎందుకంటే అదే అందరూ కూడా ఈ రోజున దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ మీకంతా కూడా మీకందరికీ దండాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టరు అందరి ఇళ్లల్లో కూర్చొని మన వసారాలలో కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి సంఘటనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెప్తున్నాను అవన్నీ కూడా అంత ప్రాణాలకు తెగించి పని చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఈ రోజున చులకనగా మీరు పోయి ఎన్నికలు నిర్వర్తించండి మీరు చనిపోయినా పర్వాలేదు మేము మాత్రము గోడచాటున అద్దాల చాటున ఉండి మాట్లాడతాం రూములలో దాక్కుంటాం రూములలో నుంచి బయటికి రాము అంటే అంత చులకన మా ప్రాణాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి అభ్యర్థిస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి